పంచభూతములైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశముల సమ్మేళనంతో ప్రాణికోటి సృష్టించబడింది. అయితే పవిత్రమైన గోవులోని జీవకణాల్లో పంచభూతాలన్నీ సమానంగా ఉన్నట్లుగా మన భారతీయ విజ్ఞానము తెలియచేస్తున్నది. అందువల్లనే ఆవును పవిత్రంగా చూసి ప్రాచీన కాలం నుండి ఆరాధిస్తున్నాము. సమస్త కోరికలు తీర్చే కామధేనువుగా మనం గోమాతను పరిగణిస్తున్నాము. సమస్త దేవతలు, ఋషులు, త్రిమూర్తులకు శరీరం గోనిలయమని మన పురాతన గ్రంథాల్లో చెప్పారు. ఆవు నుండి లభించే పదార్థాలన్నీ చైతన్య శక్తిని కలిగి ఉంటాయి. అందుచేతనే రసాయనాలతో నిర్వీర్యం అయిపోయిన భూమాతను తిరిగి గో ఆధారిత వ్యవసాయం ద్వారా సజీవం చేయవలసిన బాధ్యత మనందరిది. సాధ్యమైనంత వరకు ఆధునిక వ్యవసాయ విధానం కంటే సాంప్రదాయ వ్యవసాయమే భావితరాలకు మార్గదర్శకం. మన వేదశాస్త్రాల్లోని వృక్షాయుర్వేదంలో మన పూర్వీకులు అనేక వృక్ష పశు వ్యర్థాలను వినియోగించి మంచి పోషక విలువలు గల ఎరువులను తయారు చేసుకుని అధిక వ్యవసాయ దిగుబడులను సాధించారు. అందులోని భాగమే గో ఆధారిత వ్యవసాయం.